Hi friends, welcome to my YouTube channel. Observe the question. If P by Q equal to 3 plus 2 by 5 plus 3 by 4 plus 2 by 7. Ilaga, manaki mishram binnam ivadam jarigindi. Ante binnam lo maraka binnam ivadam jarigindi. Mari itvantu ichinappudu manaki mari denni oke binnanga marchukunnatlayite lavam viluva P avutundi, haram viluva Q avutundi. Aa viluvanu teesukochi malli em cheyali ikkada 3P minus Q by 2Q plus P value find out cheyalsi undi. So munduga ఫస్ట్ ది లాస్ట్ లో ఉన్నటువంటి భిన్నాన్ని చూద్దాం. మరి లాస్ట్ లో ఉన్న భిన్నం ఏముంది? 4 ప్లస్ 2 బై 7 ఉంది. సో ఒకటి పూర్ణాంకము ప్లస్ ఉండి క్రమ భిన్నం ఉన్నట్టయితే మనకి దీని మిశ్రమ భిన్నంగా అనుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 7 4 28 ప్లస్ 2 30 బై 7 వస్తుంది. 30 బై 7 ఇక్కడ మనం ఉపయోగించే మరో సూత్రం ఏంటంటే ఒక భిన్నాన్ని మరొక భిన్నం భాగిస్తున్నట్టయితే లేదా ఒక అకర్ణీయ సంఖ్యను మరొక అకర్ణీయ సంఖ్య భాగిస్తున్నట్టయితే మొదటి అకర్ణీయ సంఖ్య లోంలో ఉన్న అకర్ణీయ సంఖ్యను అలాగే రాసుకుని హారంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్య యొక్క గుణకార విలోమంతో గుణించాలి. అంటే డి బై సి ఇట్లా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక అకర్ణీయ సంఖ్యను మరొక అకర్ణీయ సంఖ్య భాగించినట్టయితే లవంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్య అలాగే రాసుకుంటూ హారంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్య యొక్క గుణకార విలోమంచే గుణించాలి. ఇప్పుడు మరి 7 4 28 ప్లస్ 2 30 బై 7 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎలా రాస్తున్నాం? 3 ప్లస్ 2 బై 5 ప్లస్ లవంలో ఉన్నటువంటిది ఎంత ఉంది? 3 బై 1 ఉంది. హారంలో ఎంత వచ్చింది? 30 బై 7 వచ్చింది. కాబట్టి దీని ఏం రాస్తున్నాం? 7 బై 30 రాస్తున్నాం. 3 ఒకట్ల 3 పదుల క్యాన్సల్. మళ్ళీ ఎలా ఉంది? 2 ప్లస్ 2 బై 5 ప్లస్ 7 బై 10 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇది చూడండి, 15 50 57 బై 10 అవుతుంది. అంటే మళ్ళీ వస్తుంది 3 ప్లస్ 2 బై 1 ఇంటూ 10 బై 57 10 బై 57. సో ఇందులో హారం ఏమి లేకుండా ఎంత ఉన్నట్టు? 1. సో 3 బై 1 ప్లస్ 20 బై 57 వచ్చింది. ఇది పీ బై క్యూ. దీన్ని మళ్ళీ ఈ రెండు కూడా విజాతి భిన్నాలు కాబట్టి మనం కూడాలంటే అడ్డ గుణకార పద్ధతిలో కూడుతున్నాం. 57 3ల 171 ప్లస్ 1 20 20 బై 57. సో కూడితే ఎంత వచ్చింది? 191 బై 57 వచ్చింది. ఇది పీ బై క్యూ. సో ఇందులో లవము పీ వాల్యూ 191, హారం క్యూ వాల్యూ 57 అనుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? 3P మైనస్ క్యూ బై 2Q ప్లస్ పి. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో పీ ప్లస్లో ఎంత రాస్తున్నాం? 191. 3 ఇంటూ 191 మైనస్ క్యూ అంటే 57, హారం లోపల 2 ఇంటూ క్యూ, క్యూ అంటే 57 ప్లస్ పి అంటే 191, 3తో గుణిస్తే 573 మైనస్ 57 బై హారంలో గుణిస్తే 114 ప్లస్ 191, 573కి వెళ్ళి 57 తీస్తే 516 బై 114కి 191 కూడితే 305. 516 బై 305 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఏ విధంగా సాల్వ్ చేసినా మనము ఇచ్చినటువంటి దానిలో లాస్ట్ భిన్నాన్ని ఇది ప్లస్ ఉన్నప్పుడు మనం మిశ్రమ భిన్నంగా అనుకోవచ్చు. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మారిస్తే 30/7 వచ్చింది. మరి ఇక్కడ లవము 3 ఉంది కాబట్టి ఒక అకర్ణీయ సంఖ్యను మరొక అకర్ణీయ సంఖ్యతో భాగించాలంటే ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం రాస్తున్నాం? 3/1 ఇంటూ 7/30 రాస్తున్నాం. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ మిశ్రమ భిన్నంగా ఊహించుకున్నట్టయితే 2/1 ఇంటూ 10/57 అవుతుంది. ఇంటూ చేస్తే 20/57 వచ్చింది. మరి ఈ రెండు కూడా విజాతి భిన్నాలు కాబట్టి మరి ఇక్కడ కూడా మిశ్రమ భిన్నం అప్లై చేసినట్టయితే 57 3ల 171 ప్లస్ 20 191/57 వస్తుంది. లవం వాల్యూ పీ వాల్యూ 191, హారము 57 అనుకున్నట్టయితే యాక్చువల్గా అయితే మనం పీ అంటే 191 కే అనుకోవాలి, క్యూ అనుకుంటే 57 కే అవుతుంది, నిష్పత్తి రూపంలో ఉన్నది కాబట్టి. అయితే మనము మళ్ళీ ఎలాగో క్యాన్సిల్ చేస్తాం కాబట్టి ఆ ఉద్దేశంతో 191 57 రాసుకొని సాల్వ్ చేస్తే 516/305 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.